నమస్కారం, వార్తలకు స్వాగతం. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అవిరల కృషి చేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి అవిరల కృషి చేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా మలకాపట్నంలోని జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం బాబు జగజీవన్ రామ్ చేసిన పోరాటం మర్చిపోలేనిదని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడుగా, ఉప ప్రధానిగా దేశ సేవకు అంకితమైన ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. 52 ఏళ్ల పాటు పార్లమెంటేరియన్గా, మహా అనుభవశీలి, వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైల్వే శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అపరాజిత్ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరులు, వైసీపీ యువజన విభాగం జోనల్ కన్వీనర్ పేర్నే కిట్టు, మైనార్టీ విభాగం జోనల్ కన్వీనర్ శిలార్దాదా, బేతపూడి రవి తదితరులు పాల్గొన్నారు. రాజకీయవేత్త, అలాగే అప్పుడు సమాజంలో ఉన్నటువంటి వివక్షతను రూపుమాపడానికి సంఘ సంస్కర్తగా చాలా యాక్టివిటీస్ చేసి, ప్రత్యేకంగా బ్రిటిష్ వారికి సంబంధించి అగ్నిష్టిగా చేసిన ఉద్యమాల్లో పాల్గొని, సో దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత 40 ఏళ్ల పాటు భారత పార్లమెంటేరియన్గా వివిధ రంగాల్లో వివిధ మంత్రిత్వ శాఖలతో పనిచేసి ఒక దిక్సూచి, అంటే అప్పుడప్పుడే ఫామ్ అయినటువంటి కంట్రీకి ఒక దిక్సూచిలాగా ఆయన చేసినటువంటి మార్గాలన్నీ కూడా మనకందరికీ ఆదర్శనీయం. సో ఈరోజు మరొకసారి చిన్నదనం నుంచి ఆయన ఉన్నటువంటి ఆశయాలు కావచ్చు, అలాగే ఆయన మార్గాలు కావచ్చు, సో వాటన్నిటిని మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో, అలాగే మనము యూత్ అందరూ కూడా డెఫినెట్గా ఒక ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన మార్గంలో ఆయన ఆశయాలకు అనుగుణంగా మళ్ళీ ఒకసారి అందరం పునరంకితం కావాలి. పేద అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తోడ్పాటుగా మనందరం మనంతవరకు కృషి చేయాలని చెప్పేసి, ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ఒక వర్గానికి చెందిన ఆయన కాదు, వెనుకబడిన వర్గాలన్నిటికీ ఒక గళం లాంటి వారు ఆయన. ఎవరైతే తక్కువగా చూడబడ్డారో వాళ్ళందరిలో ఒక స్ఫూర్తిని నింపారు. అంటే మనల్ని ఎంత వెనుకబాటుగా చూసినా కూడా చదువులో మనం మంచిగా ముందుకెళ్తే, లేదా మనం గట్టిగా గళం వినిపిస్తే మనం కూడా మంచి స్థాయికి వెళ్ళొచ్చు అని చాలామందిలో స్ఫూర్తి కలగజేసిన ఆయన. ఈరోజు ఆయన జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది వెనుకబడిన కులాల వారు రాజకీయంగా గాను లేదా విద్యలో కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్తున్నారంటే ఆయన స్ఫూర్తిగా తీసుకునే ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనిషి ఎన్నాళ్ళు ఉన్నాడని కాదు, ఉన్న కొన్నాళ్ళైనా ఎంతమందిలో స్ఫూర్తి నింపగలిగాడు అనేదే ముఖ్యం. ఆయన ఉన్నన్నాళ్ళు, ఇప్పుడు ఆయన లేకపోయినా కూడా చాలామంది గుండెల్లో బతికే ఉంటాడు. ఇటువంటి గొప్ప మనుషులకి ఎప్పుడూ మరణం ఉండదని మరొకసారి జనం అందరికీ తెలియజేస్తూ, ఆయన స్ఫూర్తిగా తీసుకుని మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని అందరికీ తెలియజేస్తూ మరొకసారి జోహార్ బాబు జగజీవన్ రావు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతిని వాడవాడలా ఘనంగా నిర్వహించారు. వైసీపీ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం జోనల్ కన్వీనర్ పేర్నే కిట్టు, మైనార్టీ విభాగం జోనల్ కన్వీనర్ శిలార్దాదా, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రావు గారి జయంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, కార్పొరేటర్సు, ముఖ్యంగా మా యువ నాయకుడు కిట్టుబాబు గారి సారథ్యంలో నాని గారి యొక్క ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వారికి ఘనమైనటువంటి నివాళి వారి చిత్రపటానికి పూలదండలేసి వారికి అర్పించడం జరిగింది. బాబు జగజీవన్ రావు గారు వారు ఒక కులానికి ఒక మతానికే ఆదర్శప్రాయుడు కారు కానే కాదు, అన్ని మతాల వారిని అందరినీ కూడా మరి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛగా రాజకీయంగా విద్యావంతులుగా ఉన్నారంటే మరి ఆనాడు వారు చేసినటువంటి ఉద్యమాలు కానివ్వండి, ఆయన స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్రం పోరాడిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత
ఆయన రాజకీయాలకు వెళ్ళటం విద్యాశాఖ మంత్రిగా వాళ్ళు పనిచేసిన తర్వాత ఇవాళ ఎంతో మంది ఆనాడు విద్యావేత్తలుగా ఉండి ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తున్నటువంటి తరుణంలో మరి ఎందరో ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ నందు ఇక్కడ మరి ఈ రోజు ధ్రువతారలు ఆ ధ్రువతారల్లో ఒక తార ఒక రాజ్యాంగాన్ని అనే దాన్ని ఒక గ్రంథం బైబిల్ ఖురాన్ రామాయణం మహాభారతం ఈ అన్ని కలిపి ఒక వ్యక్తికి ఒక మనిషికి ఒక సమాజానికి సంబంధించిని అవన్నిటిని ఒక దానిలో సమకూర్చి సర్వమతం సమానత్వం అంటరానితనం అనేది ఎక్కడ లేదు కనుక దేవుళ్ళు కూడా ఎవర గొప్పతనాన్ని వాళ్ళే చాటుకున్నారు గానీ అంటరాని తనం గురించి ఎక్కడా లేదు ఫ్యూచర్ కంటే ఎప్పుడు మనిషి పుడుతూ ఉంటారు చనిపోతూ ఉంటారు కానీ స్ఫూర్తి అనేది ప్రతిదానికి స్ఫూర్తి ఉండాలంటే మన ముందు జనరేషన్ కాడ ప్రతిదీ కాడ మనం ఒక రూట్ కలిపి వదిలేస్తూ ఉండాలి దాంట్లో భాగంగా ఈ రోజున వాళ్ళ మహనీయులు ఎంతోమంది పుడుతూ ఉంటారు చనిపోతుంటారు కానీ కానీ ఈ రోజున ఒక దళితులు బాబు సాహెబ్ అంబేద్కర్ గారు అట్లాగే జగ్జన్రావు గారు వీళ్ళు ఇద్దరు కాడ రెండు కళ్ళు లాంటి వాళ్ళు మన దళితులకి ఈ రోజున ఒకటి దళితులనే కాకుండా ప్రపంచానికి మొత్తం కాడ చాటి చెప్పినటువంటి మహనీయులు ఈ మంచి కటుకు కరువు కాటకాలు ఉన్న టైంలో మొత్తం గిడ్డంగులు అనేది ఒక భారతదేశంలో మిడతలు దాడులు చేసే యూరియా అంటే అప్పుడులో సరిగ్గా ఫెర్టిలైజర్ లేనప్పుడు టైంలో ఆ టైంలోని గిడ్డంగులు అనేది భారతదేశం మొత్తం కాడ ఏ రాష్ట్రానికి కాడ అని కాకుండా సపరేట్ కాకుండా భారతదేశం అనేది మొత్తం కాడ ఒక గిడ్డంగులు అనేది పెట్టి అట్లే భీమ అనే సరే ధాన్యం అనేది ఏదైనా సరే గోధుమ అనేది స్టాక్ చేసుకుని ప్రపంచానికి అనుకూలంగా ప్రపంచంలో ఎన్నైతే అంత ఇబ్బందులు లేకుండా కష్టాల్లో ఉన్నా అన్నా సరే ఈ రోజున భారతదేశం ప్రశాంతంగా ఆ పిచ్చ రోజుల్లోనే ఆ రోజుల్లోనే 30 కోట్ల మంది ఉన్న జనాల్లోనే ఆ ధాన్యాగారం అనేది ఒక ఏర్పాటు చేసి ఈ రోజున బాబు జగజ్జనరావు గారు ఎన్నో పదవులు అలంకరించారు ఈ రోజున ఒక దళితులకి ఆదర్శంగా నిలిచారు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్రామ్ జయంతి సందర్భంగా మలకాపట్నంలోని ఆయన విగ్రహానికి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు పార్టీ నాయకులు కొనకళ్ళ బుల్లయ్య గొర్రెపాటి గోపిచంద్ యువరాజ్ ఇలియాస్ పాషా పలువురు టీడీపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు ఆయన 1908లో జన్మించారు ఇవాళ 115వ జయంతి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన గాంధీ గారితో పాటుగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర పోరాటం కోసం చివరి వరకు గాంధీ గారితోనే నడిచినటువంటి వ్యక్తి ఆయన ఎక్కువ కాలం పార్లమెంటు సభ్యుడిగా చేసిన రికార్డు ఆయనదే ఆయన ఓటమి ఎరగని రాజకీయ నాయకుడు ఢిల్లీలో దళితులకు అండగా ఆయన గృహంలోనే 50 పడకలతోటి రూములుండి ఎవరైనా కూడా ఏదైనా సమస్యల మీద వెళ్తే లాడ్జింగ్లో దిగాల్సిన పని లేదు జగజ్జనరావు గారి ఇంట్లోనే పడక అక్కడే భోజనం మా నాన్నగారికి కూడా మంచి మిత్రుడు జగజ్జనరావు గారికి హైదరాబాద్ తీసుకొచ్చి ఆయనకి సన్మానం చేసి దళితులు బీసీలు కలిపి ఉద్యమించి రాజ్యాధికారం సాధించుకోవాలని చెప్పి జగజ్జనరావు గారు ఆ రోజున పిలుపునిచ్చారు గొప్పతనాన్ని ఆయన మంచితనాన్ని అన్ని కులాలతో ఆయనకున్న సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానిగా జనతా పార్టీ ఆయన డిక్లేర్ చేసింది మా క్యాండిడేట్ జగజ్జీవనరామ్ గారిని అయితే ఇందిరాగాంధీ గారి మీద ఆవిడ ఉన్న సానుభూతితో ఆవిడ ఇందిరాగాంధీ గారు ప్రధాని అవటం జరిగింది ఏది ఏమైనా ఆయన కుమార్తె మీరా ఠాకూర్ గారు కూడా మీరా కుమార్ ఠాకూర్ అని ఆవిడకి హస్బెండ్ని బట్టి ఆవిడ కూడా చాలా ఇదిగా అన్నయ్య గారు కానీ వెళ్తే వాళ్ళ తండ్రి గారితో ఉన్న సంబంధాన్ని ఆ ఫోటోల్లో అవన్నీ కూడా చూసి ఎంతో ఆప్యాయత ఆవిడ ఉండేది ఏది ఏమైనా జగజ్జీవనరామ్ గారు పేరుకే బీసీ నాయకుడో దళిత నాయకుడో ఎస్సీ మైనారిటీ నాయకుడో కాదు అన్ని వర్గాలు ప్రేమించదగిన నాయకుడు మరి ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలా సమాజంలో ఉన్న ఈ రుగ్మతలను ఈ యొక్క భేదభావాలని అవన్నీ కూడా రూపుమార్పడం కోసం ఆయన ఎలా పనిచేశాడో మనం అందరం కూడా బాబు జగజ్జీవనరామ్ గారి యొక్క నిజమైన నివాళి అంటే ఇవాళ అవన్నీ కూడా తెలుసుకోవాలా
అంబేద్కర్ గారు రాజన రాజ్యాంగాన్ని కాపాడటం అని చాలా కీలక పాత్ర తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా పలువురు పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు తాంతియ కుమారి, పార్టీ నాయకుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర సమరయోధుడు సమతావాది డాక్టర్ బాబు జగజీవన్ రావు 115 జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ నందు జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి బాబు జగజీవన్ రావు గారు ఒక స్వతంత్ర సమరయోధుడిగా సుదీర్ఘ పాఠం పార్లమెంటేరియన్గా సమతావాదిగా మరి 50 సంవత్సరాల పాటు ఆయన పార్లమెంట్లో పనిచేశారంటే మరి ఆయన చేసిన అన్ని రంగాల్లో కూడా దళిత బడుగు బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం ఇచ్చారు. మరి ఈ రోజున ఉన్నటువంటి సంస్కరణలన్నీ కూడా మరి హరిత విప్లవం సాధించిన ఘనత వారికి దొరుకుతుంది. అదేవిధంగా బంగ్లాదేశ్ యుద్ధంలో కూడా మనం గెలవడం జరిగింది. మరి అలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆయనకి, కానీ కాలక్రమేణా పాపం ఆయన ప్రధానమంత్రి అవ్వాల్సింది దురదృష్టం సైతం అవలపోయారు, ఉప ప్రధానంగా సరిపెట్టుకున్నారు. ఆ రోజుల్లోనే ఆయన యొక్క ఎస్టేట్లో 150 నుంచి 200 మంది ఎమ్మెల్యే ఎంపీలు ఉండేవాళ్ళు. అయినా ఆయన ఏ రోజు అధికారం కోసం ఊరోళ్ళు ఇవ్వలేదు. మరి అనుకోకుండా మరి ఆయన ప్రధానిగా అవుతాకి అంతా రెడీ అయిన సమయంలో కొంతమంది దుష్టశక్తులు ఆయన్ని నిరోధించడం జరిగింది. భారత మాజీ ఉప ప్రధాని శ్రీయుతులు బాబు జగజీవన్ రామ్ గారి 115వ జన్మదినాన్ని మచిలీపట్నం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముందు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరిపించడం జరుగుతుంది. అయితే ఆయన గురించి రెండు విషయాలు మనం క్లుప్తంగా చూసుకున్నట్లయితే, అతి చిన్న వయసులోనే పార్లమెంట్లో ప్రవేశించి ఆయన మంత్రి పదవిని తీసుకున్నప్పుడు ఆయన్ని బేబీ మంత్రిగా, బేబీ నాయనగా పిలవడం జరిగేది. ఆయన 50 సంవత్సరాలుగా పార్లమెంటేరియన్గా చేసి కేంద్రంలో అనేక పదవులు అధిష్టించి తీసుకున్న ప్రతి పదవికి కూడా తగు న్యాయం చేసిన ఏకైక మహోన్నత వ్యక్తి శ్రీ బాబు జగజీవన్ రామ్ గారు. ఇవాళ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. అయితే జగజీవన్ రామ్ గారి గురించి చెప్పాలంటే మేము చాలా చిన్నవాళ్ళం, అయినప్పటికీ కూడా ఆయన ఈ దేశంలో మహోన్నత భారతావనికి ఉప ప్రధానిగా చేశారు. ఈ దేశానికి ఒక దళిత ప్రధాని ఇస్తానని చెప్పిన ఆనాటి జనతా పార్టీ ఆయన్ని మోసం చేసి ఉప ప్రధాని చేసింది. అంతకుముందు సోనియమ్మకు అత్యంత చేదోడు వాదోడు, ఇందిరాగాంధీ గారికి అత్యంత చేదోడు వాదోడుగా ఉంటూ ఈ దేశంలో జాతీయ కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ గారితో కూడా కలిసి ప్రయాణం చేస్తూ నడిపించిన మహోన్నత వ్యక్తి మా దళిత ముద్దు బిడ్డ జగజ్జీవన్ రామ్ గారు. ఆయన ఎన్ని మంత్రి పదవులు చేసినప్పటికీ కూడా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయులకి అండగా ఉండాలి, జాతీయ కాంగ్రెస్ పార్టీ పేదవాడికి, దళిత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని చెప్పి ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ యుద్ధంలో రక్షణ మంత్రిగా ఆయన చూపించిన రాజకీయ నైపుణ్యం ఇందిరాగాంధీ గారి మన్నలను చేరుకోవడం జరిగింది. కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని ప్రలోభాల వల్ల, ఎక్కడో ఒక బలహీనత వల్ల ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకొని జనతా పార్టీలో చేరారు. దేశాయిపేటలో బాబు జగజీవన్ రామ్ జయంతి పురస్కరించుకుని ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు చీలి రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి 100 మంది మహిళలకు చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం జోనల్ కన్వీనర్ పేర్ని కిట్టు, చిటికిన నాగేశ్వరరావు, దనికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం భారతదేశ అమూల్యరత్నమైన భారత మొట్టమొదటి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతిని ఇక్కడ జరుపుకుంటున్నాం దేశాపేటలో. ఈ సందర్భంగా ఆయన గురించి క్లుప్తంగా మీకు చిన్న విషయాలు తెలియజేయదలుచుకున్నాం. 1988వ సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు ఆయన జగజీవన్ రామ్ గారు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి చదువుకుని ఎన్నో వివక్షతలకు గురయ్యి స్కూల్లో అగ్రవర్ణ కులాలతో పాటు చదువుకుంటానికి వీల్లేదని ఆంక్షలు విధించినప్పటికీ చదువుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్ఫూర్తితో ఆయన కూడా పైకి ఎదిగారు. అప్పట్లో స్కూల్లో ఈ ఎస్సీ పిల్లలు, దళితులకి అగ్రవర్ణ పిల్లలతో కలిసి చదువుకూడదని చెప్పేసి వాళ్ళకి వాటర్ సెపరేట్గా పెట్టేవాళ్ళు, వేరే కుండలు పెడితే. అప్పుడే దాన్ని వ్యతిరేకించిన ఒక ఉద్యమకారుడు ఆయన, వ్యతిరేకించి ప్రతిరోజు ఏ కుండ పెడితే ఆ కుండ పగలగొట్టేవాళ్ళు. బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి
సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. డాక్టర్ బాబు జగజ్జనరావు గారు ఆయన ఒక 50 ఏళ్ళు పార్లమెంటేరియన్గా ఉన్నాడు. ఆయన ఉండటమే కాకుండా దళిత జాతి కోసం ఎంతో కృషి చేశాడు. ఈరోజు పార్లమెంట్లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలుపరచడానికి ఏకైక వ్యక్తి ఆయనే. ఆయన అనేవాడు అంబేద్కర్ గారికి వెనుముకగా ఉండి రాజ్యాంగాన్ని పార్లమెంట్లో అమలుపరచడానికి ఆయన వంతు కృషి. ఈ రోజుకి ఎవరు మర్చిపోలేం. ఈరోజు అంబేద్కర్ గారు, జగజ్జనరావు గారు 2 కళ్ళు దళిత జాతికి. ఎప్పుడు మనం వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉండాలి. వాళ్ళని ఇలాంటి జయంతులు పురస్కృతం చేసుకుంటా అందరికీ 10 మందికి కూడా తెలియజేస్తూ ఉండాలని చెప్పి నా ఆశ. అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అలాగే నా వంతుగా ఎప్పుడు ఎస్సీ ఎస్టీలో ఏ బాధ వచ్చినా సరే నా వంతుగా ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాను. వాళ్ళ కోసం ఎప్పుడు వెనకాల అండగా నిలబడే ఉంటాను. బంటమిల్లి మండలంలోని అర్థమూరు గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రి జోగి రమేష్ చెక్కులను పంపిణీ చేశారు. బంటమిల్లి మండలంలోని అర్థమూరు గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొని డ్వాక్రా మహిళలకు చెక్కులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మలకు అండగా ఉండే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని అన్నారు. ప్రతి నెల నేరుగా ఇంటికి వచ్చి 2,750 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారని, 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు జగనన్న చేయూత ద్వారా 18,750 రూపాయలు ఇస్తున్నారని, అంతేకాకుండా నేరుగా ఇంటి వద్దకే రేషన్ ఇస్తున్నారని, బడికి వెళ్లే మన పిల్లలకు అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు, ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ఇస్తున్నారన్నారు. కాపు నేస్తం ద్వారా కాపు అక్క చెల్లెమ్మలకు సంవత్సరానికి 1,500 రూపాయలు, రాష్ట్రంలోని రైతన్నలకు రైతు భరోసా ఇస్తూ వారికి బాసటగా నిలుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బంటుమిల్లి ఎంపీపీ వెలివల చినబాబు, జెడ్పీటీసీ మలిశెట్టి వెంకటరమణ, ఏఎంసీ చైర్మన్ కొల్లాటి గంగాధర్, సర్పంచ్ బుర్రా రమేష్, మండలంలోని సంబంధిత అధికారులు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. చెల్లెమ్మలు ఉన్నారు కదా, అమ్మలు ఉన్నారు కదా, మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో కూడా తెలియకపోతే ఎట్లాగా మాట తెలుసుకోవాలి. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉన్నారు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే, 28 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అక్క చెల్లి డ్వాక్రా రుణాలు మాఫీ చేసి నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లి అమ్మాయి అకౌంట్ లోకి పంపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవ్వరు లేదు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి చెప్పాలి? 28 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉంటే మన పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే, మన పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటే బటన్ నొక్కి అమ్మాయి అకౌంట్ లో అమ్మఒడి వేసే ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు తప్ప 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి లేదు. సంబరాలకి ఇచ్చేసి వేదికను అలంకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, నాయకులకు, అలాగే మంత్రి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆసరా సంబరాల్లో నేను సైతం భాగమవుతా అని చెప్పి ఇక్కడికి ఇచ్చేసి నా ముందు ఆశీనులైనటువంటి నా పెద్దమ్మలకు, నా పిన్నులకు, నా అక్కలకి, నా చెల్లెళ్ళకి, నా మేనత్తలకు కూడా నా నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎన్ని ఎన్నికలకు ముందు జగనన్న ఏ హామీ అయితే ఇచ్చాడో మీ అందరికీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తా అని చెప్పి, 4 విడతలుగా చేస్తా అని చెప్పి ఈనాడు 3వ విడత నేరుగా మీ ఖాతాలోకి వేయడం జరుగుతూ ఉంది. మనకి మంచి చేస్తున్న జగనన్న గురించి ఒక పక్కన చెప్పుకుంటానే, 2014లో మీకు డ్వాక్రా రుణమాఫీ చేస్తా అని చెప్పి మీకు పసుపు కుంకుమ అని పంగనామాలు పెట్టాడు నయవంచకుడు నారా చంద్రబాబు నాయుడు గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. ఎన్నికలు 2019 ఎన్నికలు వచ్చే నాటికి మీకు డ్వాక్రా రుణమాఫీ చేయకపోగా పసుపు కుంకుమ అని చెప్పి 10,000 ఇవ్వ చూపి ఆ 10,000 కూడా మీకు డైరెక్ట్గా మీ ఖాతాలోకి వెయ్యిలా.
బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు నిరుపమానమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని అవనిగడ్డలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాది రమేష్ బాబు మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుడిగా సంఘ సంస్కర్తగా 40 సంవత్సరాల పాటు భారత పార్లమెంట్లో వివిధ మంత్రి పదవులను నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు చేశారని అన్నారు. దళిత వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ, ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం ఇంటింటా నిర్వహించనున్నట్లు తెలిపారు. సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల నేతృత్వంలో ప్రతి ఇంటికి వెళ్లి గత పాలనకు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనకు గల వ్యత్యాసాన్ని వివరిస్తూ ఆ ఇంటిలోని సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకోవడంతో పాటు ఆ కుటుంబ సభ్యులకు ఇష్టమైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ను వారి ఇంటికి అతికించడం జరుగుతుందని అన్నారు. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే రాబోయే కాలంలోనూ ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమాలు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో రైతు విభాగం ఇన్ఛార్జ్ కడవకులు నరసింహారావు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ దాకా మా నమ్మకం నువ్వే జగనన్న ఈ ప్రోగ్రాన్ని వాలంటీర్స్, కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, లోకల్లో ఉన్న నాయకులు అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు చేసిన పరిపాలన గురించి చెప్తూ వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని, మీకు ఇష్టమైతే అమ్మ ఈ స్టిక్కర్ అంటిస్తామని చెప్పి అడిగి, వాళ్ళ ఒప్పుకుంటే ఈ స్టిక్కర్ అంటిస్తాం. అట్లాగే ఫోన్, మొబైల్ మీద వాళ్ళకి ఇష్టమైతే ఈ స్టిక్కర్ ఇచ్చి ఈ మొబైల్ మీద అంటించుకుని చెప్తాం. ఇదంతా ఎందుకంటే భవిష్యత్ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు, ఇప్పుడు చేసిన మంచి పనులు, రాబోయే రోజుల్లో కూడా మళ్ళా వచ్చే 2024 ఎలక్షన్లో కూడా ఆయన్నే దీవించుకుని అడుగుతూ, ఒక 20వ తారీఖు దాకా ఈ రాష్ట్రం మొత్తం ఇదే విధంగా కొనసాగుతుంది. 20వ తారీఖుకి మొత్తం రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఇల్లి కంప్లీట్ చేయడం, ఈ విషయాలందరినీ ఖచ్చితంగా టైం తీసుకుని, అంటే సుమారుగా క్లస్టర్కి 50-60 ఇళ్ళే ఉంటాయి. ఎంత రోజుకి 10 ఇళ్ళు తిరిగినా చాలా ఈజీగా అయిపోతుంది, 5 ఇళ్ళు తిరిగినా అయిపోతుంది. వివిధ ఆలయాలలో నేత్ర పర్వంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. వివిధ ఆలయాలలో నేత్రపర్వంగా స్వామివార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత ఘనంగా జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బచ్చుపేటలో వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఇవాళ కళ్యాణోత్సవం కార్యక్రమం జరుగుతుంది. చైర్మన్ గారు, ట్రస్టీ గారు, ఒక యనమండూరు జంటలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. సుమారుగా 500 మంది వరకు కూడా భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణాన్ని ఆశాంతం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పుష్పాలంకరణ మొదలుకొని క్యూ లైన్స్ వరకు, కుర్చీల వరకు, ఇవన్నీ కూడా చక్కగా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారిని అందరూ కూడా దర్శించుకుని కళ్యాణానంతరం దేవస్థానం వారు ఇచ్చే ఉచిత ప్రసాదం స్వీకరించుకుని స్వామివారి ప్రసాదం తీసుకుని స్వామివారి కృప పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అత్యంత కమనీయంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ కార్యక్రమం జరుగుతున్నారు. అలాగే కూడా 10 సంవత్సరం జరిగే కళ్యాణ మహోత్సవాల్లో భక్తులు భారీ స్థాయిలో 10 సంవత్సరం చేస్తారు. ఈరోజు కళ్యాణం జరుగుతుంది, రేపు పొద్దున్న అన్నదాన కార్యక్రమం, అలాగే 7వ తారీఖు శుక్రవారం సాయంత్రం పురవీధులగుండ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మాండమైన భారీ వాయిద్యాలతో
वाले अलंकरण तो स्वामीवारी ऊर नगरोत्सव कार्यक्रम जो कार्यक्रम अंटी प्रजलू भक्त पागोनी स्वामीवारी कृपादर्शन पंदनी कार्यक्रम निर्वहिस्ना इंत घन निर्वहिस्ना आलय युवागार की वंशपरपर धर्मकर्त की मैं ट्रस्ट बोर्ड सभ्युंदरू कार्यक्रम दगर पर्यवेक्षिस्ट स्वामीवारी कृपादर्शन की अंदर कलगजेल को మూడు స్తంభాల సెంటర్లోని శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.